ఓ సాంబశివ, కష్టాలను తొలగించే దయామూర్తి, రక్షించేవాడివి శిక్షించేవాడివి నువ్వే. మా కుటుంబానికొచ్చిన ఈ కష్టాన్ని తొలగించు స్వామి. దయతో మా అన్నయ్యకు జరుగుతున్న శస్త్రచికిత్స సఫలమయ్యేలా చూడు స్వామి. మా చింతలను తొలగించు తండ్రి. నాచనే నాచనే రాపన్సే, ఇంతకీ అన్నగారి శస్త్రచికిత్స ఎలా జరిగింది? ఇప్పటి వరకు ఎటువంటి కబురు లేదు, చాలా ఆందోళనగా ఉంది. అదేమిటి, ఇంతవరకు సమాచారమే లేదా? అవును పనిసే, రెండు దినముల నుంచి ఎటువంటి కబురు అందలేదు. అందులోనూ కంఠం దగ్గర శస్త్రచికిత్స అంటే చాలా ప్రమాదకరమైందని విన్నాను. దిగులు పడకు నాచనే, ఏ సమయంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని మా అందరిలోనూ ఆందోళన మిన్నంటుతోంది. నాచనే, అలాంటి ఆలోచనలు చేయకయ్యా. ఆ సాయిబాబా దయానుగ్రహం వల్ల మీ అన్నయ్య శస్త్రచికిత్స బాగానే జరుగుంటుందయ్యా. సాయిబాబా, సాయిబాబా దయ వలన. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లక్ష్మి, లక్ష్మి, ఎవరో సాధు వచ్చినట్టున్నారు, ఒకసారి చూడు. అలాగేనండి. ఓం నమః శివాయ. నమస్కారం స్వామి. అమ్మా, ఆకలితో ఉన్నాను, కాస్త రొట్టెలు పెట్టి నా ఆకలి తీర్చగలవా తల్లి? అలాగే స్వామి, లోపలికి రండి. అయ్యో, మర్చిపోయాను, సాధువులకు బెండకాయ కూర పెట్టకూడదని విన్నాను. అవునవును, సమయానికి గుర్తొచ్చింది. అమ్మా, పర్వాలేదు, బెండకాయ కూర కూడా వడ్డించమ్మా. అలాగే స్వామి, మీరు తినరేమో అని వడ్డించలేదు. అలాగా. అమ్మా, నీవు వండిన బెండకాయ కూర చాలా బాగుందమ్మా. దిగులు పడకు, మనసులో ఎటువంటి ఆందోళన పెట్టుకోకు. బొంబాయిలో మీ అన్నగారి శస్త్రచికిత్స ఎటువంటి ఆటంకము లేకుండా చాలా బాగా జరిగింది. అతనిప్పుడు క్షేమంగా ఉన్నాడు, త్వరలోనే కోలుకుంటాడు. ఏంటి పనిసే ఈ విచిత్రం? ఈ సాధువు బొంబాయిలో ఉన్న మా అన్నగారి క్షేమ సమాచారం చెప్తున్నాడు. ఆ దైవాన్ని నమ్మిన వారికి ఎటువంటి దిగులు ఉండదు నాచనే, ఇక నువ్వు దిగులు పడకు. నిజమే కాని, నాన్నగారు వచ్చి క్షేమ సమాచారం చెప్పే వరకు నా మనసులో ఆందోళన వీడదు. సాయినాథ, ఇవన్నీ నీలీలలే తండ్రి, దయతో వీళ్ల సమస్యలను దూరం చేసి అనుగ్రహించండి తండ్రి. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం.
ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై సాయినాథ్.